ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవుడు అంటున్నాడు, ఎవరైతే గృహము నిర్మించుకున్నారో, ఎవరైతే అంతస్తు పైన అంతస్తు వేసుకుంటున్నారో, అలా వేసుకున్నవారు కష్టపడి యథార్థతతో సంపాదించిన సంపాదనతో వేసుకుంటే ప్రాబ్లం లేదు. కష్టపడి యథార్థతతో ఒకవేళ ఇంటి పైన మరొక అంతస్తు వేసుకున్న, ఇల్లు నిర్మించుకున్న యథార్థవంతుని నివాసము వర్ధిల్లుతుంది బైబిల్ సెలవిస్తుంది. కానీ నీతి మాలిన పనులు చేస్తూ, అన్యాయంగా సంపాదిస్తూ, అక్రమముగా సంపాదిస్తూ, లంచము ద్వారా సంపాదిస్తూ, మనుషులను మోసం చేయటం ద్వారా సంపాదిస్తూ, తమ్ముణ్ణో అన్ననో అక్కనో చెల్లినో ఆస్తి పంపకాల విషయంలో మోసం చేసి, అన్యాయం చేసి, స్థలమును కాజేసి, తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి అన్యాయంగా ఆస్తిని దోచేసి గృహము కట్టుకున్న, అంతస్తు పైన అంతస్తు వేసుకున్న, బైబుల్ సెలవిస్తుంది వారికి సుఖం ఉండదు, వారికి సంతోషం ఉండదు, వారికి ఆనందం ఉండదు, వారికి శ్రమలుంటాయి. ఆ ఇంటిలో వారికి శ్రమ, ఆ ఇంటిలో నివసించే వారికి శ్రమ, ఆ ఇంట్లో ప్రవేశించే వారు కూడా శ్రమే. మనలో చాలామంది సొంత గృహము కావాలి, సొంత ఇల్లు కావాలి, సొంత ఇల్లు కావాలి. వాస్తవంగా మనం సంపాదించే జీతంతో సొంత ఇల్లు కట్టుకోవడం కష్టమే. అటువంటి సమయంలో భార్య పోరు భరించలేక కొన్ని సందర్భాల్లో భర్త తప్పటడుగులు వేస్తాడు. ఏదో విధంగా ఇల్లు కట్టకపోతే ఇంట్లో ప్రశాంతత ఉండదని చెప్పి తప్పటడుగులు వేసి తప్పు మార్గంలో ఉంచి ఎక్కువ డబ్బులు సంపాదించి భార్య కోరికను తీర్చాలని, ఆ పోరు నుంచి బయటపడాలని కొంతమంది తొందరపడతారు. అలా తొందరపడి తప్పుడు విధానంలో డబ్బు సంపాదించి ఒక ఇల్లు కట్టేస్తే, ఇల్లు కొనేస్తే ప్రశాంతత ఉంటుందని చెప్పి అనుకుని చాలామంది తప్పటడుగులు వేస్తూ ఉంటారు. అలా సంపాదించి కట్టిన కట్టడములో, నిర్మాణంలో ప్రశాంతత ఉండదు. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న శ్రమలకు కారణం అదేనేమో, ఒకవేళ మీ ఇంట్లో ఉన్న మనస్పర్ధలకు కారణం అదేనేమో, ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి తగాదాలకు, మాటి మాటికి గొడవలు పడ్డానికి కారణము ఆ ఇంటి నిర్మాణంలో నీతి, యథార్థత, పరిశుద్ధత లేదు కాబట్టినేమో, ఒక్కసారి ఆలోచించండి. ఈ వాక్యము ఒకవేళ మీ జీవితంలో నిజమే అయినట్లయితే, ఈరోజు ఖచ్చితంగా ప్రభువును అడగండి, ప్రభువా, నేను నా ఇంటి నిర్మాణ విషయంలో తప్పులు చేశాను, తప్పుడు పనులు చేశాను, ఇల్లు నిర్మించిన తర్వాత, అంతా చేసిన తర్వాత నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా నా కూలిని బిగబట్టేశారు. ఉన్నారా మన మధ్య పని వాళ్ళ చేత పని చేయించుకొని, అది ఏ పనైనా కావచ్చు, ఇంటి పని కావచ్చు, నిర్మాణం పని కావచ్చు, పొలం పని కావచ్చు, ఆఫీస్ పని కావచ్చు, కంపెనీ పని కావచ్చు, పని చేయించుకున్న తర్వాత ఆ పని చేసిన వారిని ఇవ్వవలసినటువంటి జీతం ఇవ్వకుండా ఆ పేదవారిని బయటికి గెంటేశారా? జాగ్రత్త, మీకు శ్రమం తీసుకొస్తుంది, అది మీ జీవితంలో సుఖం లేకుండా చేస్తుంది. పనివారి యొక్క జీతాన్ని బిగబట్టడము దేవునికి అసహ్యము. పని చేయించుకొని పనివానికి ఇవ్వాల్సిన జీతాన్ని ఇవ్వకుండా బయటికి గెంటేయటము, ఆ పేదవాని యొక్క ఉసురు తీసుకోవడం ఏమాత్రము ఏ ఒక్కరికి క్షేమం కాదు. ఎప్పుడైనా ఎవరి చేతైనా పని చేయించుకుంటే దయచేసి ఒక రూపాయి ఎక్కువ ఇవ్వండి, అవసరమైతే, కానీ తక్కువ మాత్రం ఇవ్వద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. ఎందుకని? అది నీకు శ్రమగా మారుతుంది, అది నీకు కష్టాలు తీసుకొస్తుంది. ఒకవేళ ఈరోజు నువ్వు కలిగి ఉన్న శ్రమకు కారణము పేదవానికి ఇవ్వవలసింది ఇవ్వకుండా బిగబట్టడం వల్లేనేమో, పని చేయించుకుని ఎవరైతే నీ కోసం కష్టపడి రాత్రి మగళ్ళు కష్టపడి పని చేసిన తర్వాత వానికి ఇవ్వాల్సినటువంటి దాన్ని ఇవ్వకుండా నువ్వు ఎగ్గొట్టే ప్రయత్నం చేసావేమో, తప్పుడు లెక్కలు రాసి ఏదో విధంగా వాడికి ఇవ్వవలసిన దానికంటే సగం ఇచ్చి చేతులు తల దులుపుకునే ప్రయత్నం చేశావేమో, జాగ్రత్త, అది నీకు శ్రమగా మారుతుందని బైబుల్ సెలవిస్తుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా జీవితంలో కష్టానికి, నష్టానికి, బాధకు, శ్రమకు, హింసకు కారణం ఏమిటో కొన్ని కారణాలు మాకు తెలియచేశావు. అన్యాయంగా సంపాదించి గృహమును నిర్మించుకుంటే శ్రమని, నీ చిత్తమును గ్రహించకుండా లోకం మీద ఆధారపడి జీవిస్తే శ్రమని మాకు తెలియచేశావు తండ్రి, నీకు స్తోత్రాలు. బాధ్యత కలిగి జీవించి సేవించే భాగ్యం దయచేయమని యేసు నామం పేరట
వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.